ஹாய் ஹலோ, திஸ் இஸ் ப்ரியா. வெல்கம் டு மை பாட்காஸ்ட் எபிசோட் 3. சேவிங் வில் பி யுவர் சேவியர். చిన్నప్పుడు మనకి ఎవరైనా పాకెట్ మనీ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే కిట్టీ బ్యాంక్లో వేసేసుకుని అది ఎప్పుడు ఫుల్ అవుతా, ఎప్పుడు ఓపెన్ చేద్దాం అన్నట్టు ఉండేవాళ్ళం. వన్స్ మన కిట్టీ బ్యాంక్ ఫుల్ అయిపోయిన వెంటనే అది ఓపెన్ చేసినప్పుడు అంత హ్యూజ్ అమౌంట్ చూసి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ వన్స్ వెన్ వీ గ్రో అప్, మనకి మంచి జాబ్ వచ్చి మంచి శాలరీ వచ్చాక మనం అసలు సేవింగ్ అనే థాటే మర్చిపోతాం. మనకు అప్పుడు సేవింగ్ అనే థాట్ రాదు. ఎంత బేగా ఖర్చు పెడతామా, ఎంత బేగా షాపింగ్ వెళ్తామా అని చెప్పి చాలా మనీ అలానే వేస్ట్ చేస్తాం. లైక్ ఫర్ అన్నెసరీ థింగ్స్ ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ ఒక ఫ్యూచర్లో కొన్ని ఇయర్స్ అయిపోయాక మనం చాలా రిగ్రెట్ అవుతాం, అసలు నాకు వచ్చిన శాలరీ మొత్తం నేను ఏం చేశాను, ఒక్క సేవింగ్ కూడా లేదే అని చెప్పి చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. సో అప్పుడు ఎంత రిగ్రెట్ అయినా సరే దేర్ ఇస్ నో యూజ్. సో అందుకే ఇప్పుడే వెన్ యూ హ్యావ్ గుడ్ మనీ, గుడ్ ఇన్కమ్, అప్పుడే సేవింగ్ చేసుకుంటే దెన్ యునో యుల్ బి గ్రేట్ఫుల్ అనమాట, ఓకే నా ఫ్యూచర్ కోసం నేను ఇంత సేవ్ చేసుకున్నా అని చెప్పి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇట్స్ నెవర్ టూ లేట్. వాట్ ఎవర్ అమౌంట్ ఆర్ వాట్ ఎవర్ ఇన్కమ్ యూఆర్ గెట్టింగ్, అట్లీస్ట్ సేవ్ 10% ఆఫ్ ఇట్. దట్ కెన్ బి రియలీ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ ఫ్యూచర్.